ఆవిడ స్టైల్లో ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ సంగీత గారికి మైక్ ఇచ్చేస్తున్నాను మ్యామ్. వేదిక మీద అందరికీ నమస్కారం, అండ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఒక పెద్ద గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ఎండ్లోనే ఏదో ఒక సినిమా ఆడుతున్నారు మనం చేస్తూనే వెళ్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. సరే బోర్ కొట్టేసిందని పెళ్ళి చేసుకున్నాము, అక్కడి నుంచి డిటాచ్మెంట్, అండ్ దెన్ మళ్ళీ ఈ సినిమాతో కెరియర్ మొదలు పెడుతున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 80 ఫిలిమ్స్ పైన చేశాను, బట్ ఏ సినిమాకి ఇది నా సినిమా అన్న ఫీలింగ్ నాకు రాలేదు. బట్ ఈ సినిమా సరిలేను నీకెవరు సినిమా మాత్రం ఇది నా సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ వన్ అమాంగ్ యూ ఆల్, బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు, బట్ ఎప్పుడు ఆ తమిళ్ అని ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ యూనిట్ మాత్రం నాకు ఏమో చాలా స్పెషల్గా నన్ను ట్రీట్ చేశారు. దే ట్రీటెడ్ మీ లైక్ అ ఫ్యామిలీ. ఇది ఒక క్లీషే వర్డ్ సినిమా ఇండస్ట్రీలో, బట్ రియలీ 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 అంత హాస్పిటాలిటీ అండ్ ద కేర్ అండ్ ద అఫెక్షన్, వాట్ ఎవర్ దే ఓవర్పవర్డ్ ఇట్ ఓవర్పవర్డ్ ఆల్ ద అదర్ ఫీలింగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హెడ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సూపర్ స్టార్ మహేష్ సార్, రష్మిక, విజయశాంతి మ్యామ్, రాజేంద్ర ప్రసాద్ గారు, రావు రమేష్ గారు, అండ్ దెన్ నాతో పాటు చేసిన నా కూతుర్లు, నా మనవరాళ్ళు, అండ్ మై ప్రొడ్యూసర్స్ అనిల్ సుంకరా గారు, అండ్ దిల్రాజు గారు, శిరీష్ గారు, అండ్ ఈవెన్ నమ్రత మ్యామ్, అండ్ దెన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హూ రోట్ ద స్క్రిప్ట్, అనిల్ రావిపూడి గారు. థ్యాంక్ యూ అనిల్ ఫర్ కన్విన్సింగ్ మీ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ రోల్. అబ్బాబా, దిస్ ఈస్ రియలీ టేకన్ మీ టు అ డిఫరెంట్ లెవెల్, అండ్ ద కాన్ఫిడెన్స్ వాట్ యువ్ గివెన్ మీ, థ్యాంక్ యూ రియలీ. అండ్ ఐ వుడ్ లవ్ టు డూ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్చువల్గా నేను అనుకున్నాను ఒకటి చేసి మళ్ళీ వెళ్ళిపోతానని, బట్ నిజంగా ఐ రియలీ వాంట్ టు డూ ఫిల్మ్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ దిస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సచ్ అ బిగ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను, ఇలా ఉంటుందని నాకు నిజంగా తెలియదు. మహేష్ గారు, ఐ డెంట్ సీ యూ ఇన్ ద థియేటర్ రియలీ, ఇట్ వాజ్ ఓన్లీ పేపర్స్ మధ్యలో అక్కడక్కడ కనిపించింది. ఇలాగే చూస్తారా మీ ఫ్యాన్స్ అనేది, అండ్ వాట్ లవ్ దే హ్యావ్ ఫర్ యూ, యూ ట్రూలీ బ్లెస్డ్, ఐ మస్ట్ సే. ఛాన్సే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. డైలాగ్ అబ్బాబా, ఇలాంటి బ్లాక్ బస్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఏకే